రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, గిట్లా తీరు తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చట్లు తయారుకున్నాయి. చెల్లో సుషదం పార్టీ, అంతకంటే మొదలైతే హెడ్ లైన్స్. కాంగ్రెస్ లో చేరి గులాబీ పార్టీకి గుత్త అమిత్ షాకు, సుఖేందర్ రెడ్డి కూడా పోతాడా అని డౌట్ వస్తుంది సూషటోళ్లకు. గాంధీ భవన్ లో గాడిద గుడ్డుతోని కొత్త నిరసన, బీజేపీని ఎక్కిరిస్తందుకే మస్తు చేసిన ఆలోచన. 80 ఏళ్ల ఏజ్ లా లగ్గం చేసుకున్న ముసలోళ్ళు, ఏంది ఇచ్చంత్రం అనుకోవట్టిరు ముచ్చట తెలిసినోళ్ళు. ఓ దిక్కు బీఆర్ఎస్ యాత్రలు చేసుకుంటా, జోరుగా ప్రచారాలు చేసుకుంటా, ఎంపీ ఎలక్షన్ల జోరు పెంచుకుంటా, పబ్లిక్ అంతా మాతోనే ఉన్నారు అని కేసీఆర్ చెప్తుంటే ఆ పార్టీ లీడర్లే సార్తోనే ఉండకుండా పక్క పార్టీలకు దూకి పోతున్నారు. ఇగో ఇవాళ మల్లో లీడర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని కార్ పార్టీకి షాక్ ఇచ్చిండు. కాంగ్రెస్ 6 హామీలను ఆగం చేసింది, నమ్మి ఓటేసిన జనాల్ని నారాజ్ చేస్తుంది. కావాలంటే చూడుర్రి, ఈ ఎంపీ ఎలక్షన్ల కసి మీద కారుకే ఓట్లు గుద్ది కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతారనుకుంటా కేసీఆర్ బీఆర్ఎస్ కి ఎలివేషన్లు ఇస్తుంటే ఇంకో దిక్కు పోయేటోళ్ళు అస్తం పార్టీలకు పోతూనే ఉన్నారు. మండలి చైర్మన్ బీఆర్ఎస్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇవాళ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరికాయండు. మునమునే కార్ పార్టీని కమ్జోర్ చేస్తాడు కామెంట్ చేసింది కదా గుత్తా సుఖేందర్, కేసీఆర్ మీద బీఆర్ఎస్ లీడర్ల మీద గట్టిగానే ఫైర్ అయ్యండు. ఎలక్షన్ల ముంగట కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం 6 నెలలు తిరినా అయినా ఇయ్యలే. అరే నా సొంటూన్ కేసు పరిస్థితుంటే ఎట్లా? అది చాలినట్టు పార్టీల లీడర్లు కూడా ఇష్టరాజ్యం అన్నట్టే చేస్తున్నారని బీఆర్ఎస్ కు నష్టం చేస్తాటే మాట్లాడేవారు కలా. ఆయన పార్టీ మారుతందుకు టీజర్ అసంటుందా సార్ అని అడిగినా ఏ అట్లేం లేదు, పార్టీ ఏం మారానికి వచ్చి పడేసిండు. కట్ చేస్తే ఆయన కొడుకు గుత్తా అమిత్ కాంగ్రెస్ లోనే చేరేవారు కలా. ఇదా అసలు మాత్రం అని అనుకోబట్టి చూసినోళ్ళు. ఆయన మరి గుత్తా సార్ కూడా గంప గుత్తగా కాంగ్రెస్ లో పోతలా లేకుంటే బీఆర్ఎస్ లోనే ఉంటాడా అనేది చూడాలి. హామీలని కాంగ్రెస్ ఆగం చేసింది, కరువు తెచ్చి కన్న తిప్పలు పెడుతుంది, రైతుల్ని రంధ్రపాలు చేస్తుంది అనుకుంటా కొన్నొద్దుల సంది బీఆర్ఎస్ వాళ్ళు నిరసనలు ధర్నాలు చేసుకుంటా పబ్లిక్ లా ఆలా పార్టీ పాతర పెంచుకునే పనులే పడ్డారు. ఇటువంటి టైంలా కాంగ్రెస్ వాళ్ళ ఓ వెరైటీ నిరసన చేసుకుంటా వాటే క్రియేటివిటీ అనిపిస్తున్నారు. ఇట్లా ప్రజా పాలనైనా నిలబడి నిరసనలైనా మేం దిగనంత వరకే అన్నట్టే చేస్తారు కా కాంగ్రెస్ వాళ్ళు. అందరికంటే ఎరైటీగా ఇగో గాడిద గుడ్డు ఒకటి కొబ్బరి బొండం సైజు లో తయారు చెప్పి నిరసన చేశారు. మరి ఇంతకు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు, ఏంది ఇలా భావం అని అంటే కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తెలంగాణ నిర్లక్ష్యం చేసి తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టించి అబద్ధాలు చెప్పుకున్నటువంటి తీరును ఎక్స్పోజ్ చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానం చేస్తూ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చింది తప్ప ఎందుకంటే గాడిద గుడ్డు పెట్టదు, అది ఇయ్యలేదు. కాబట్టి ఏమీ ఇయ్యలేదు అనేటటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఇవాళ ఎన్ఎస్వై తీసుకున్నటువంటి వినూక్తమైనటువంటి కార్యక్రమాన్ని సెంట్రల్ సర్కార్ మేము అవి ఇచ్చినాము ఇవి ఇచ్చినాము అని చెప్పి ఎలక్షన్ ప్రచారాలు చెప్పుకుంటుంది కదా, కానీ ఇచ్చింది ఏం లేదు చేసింది ఏం లేదు. అట్లనే గాడిద గుడ్డు అని మనం చెప్తుంటాము, మాటలు వాడుతుంటాము, కానీ నిజానికి అది ఉండదు. సేమ్ బీజేపీల మాటలు లెక్క. అగో అందుకే ఇట్లా గాడిద గుడ్డు పట్టుకొని నిరసన చేస్తున్నామని చెప్తున్నారు. గాంధీ భవన్ లో కురుమ ఆత్మీయ సమ్మేళనం అని పెడితే ఆడికి మస్తు మంది కాంగ్రెస్ లీడర్లు అట్లనే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా వచ్చిండు. ఇక అందరు కలిసిరు కాబట్టి పనిలే పని మోడీ సర్కార్ మీద గరమైతుంటా ఎన్ఎస్సీఓలు చేసిన ఎరైటీ నిరసన ఇది. కానీ ఐడియా అయితే మస్తు కొత్తగా ఉందిలే. మరి చూసి కాంగ్రెస్ కు కౌంటర్ గా ఆయన కడమలం పార్టీ ఏం ప్లాన్ చేస్తారో చూడాలిగా. మన అయ్యవ పెళ్లి ఎట్లయిందని అడిగితే మూలకున్న క్యాసెట్ సీడీలు పెట్టి చూపిస్తారు. ఇక మన తాత నాయనమ్మ అమ్మమ్మల పెళ్లిళ్ళు ఎట్లయినాయి అని అడిగితే గిట్లయింది, గివి తెచ్చిర్రు, గింతమంది వచ్చిర్రు అని నోటితోనే చెప్పుకుంటారు. ఎందుకంటే మన అమ్మల కాలంలో సీడీలు క్యాసెట్లు అంతంత ఉంటుండే, ఇక ముంగటోళ్ళంటే రేడియో కూడా ఉండు కష్టమే. అట్లా వాళ్ళ నాయనమ్మ తాత పెళ్లి మేము చూడలేం కాబట్టి మా కండ్ల ముంగట చేసుకోరని మన్మల్లు మన్వరాలు పట్టుబట్టి మరీ గీ జంటకు మళ్ళా పెళ్లి చేసిర్రు. వారేవా ఏమన్నున్నదా జంట, చూడ ముచ్చటగున్నారమ్మా, గిప్పుడే గిట్లుంటే ఇంకప్పట్లో ఇలాకి ఎంత దిష్టి కొట్టిందో. మహబూబాబాద్ నెల్లికుదురు మండలం వస్త్రం తాండాలుండే గీ తాత పేరు గుగులోతు సమిడా నాయకు, 80 ఏండ్లున్నాడు. అవ్వ పేరు లాలమ్మ, 75 ఏండ్లున్నది. ఇళ్లకు 4 కొడుకులు 1 బిడ్డే, వాళ్ళందరికి పెళ్లిలై పిల్లలు కూడా ఉన్నారు. గిట్లనే వాళ్ళ మన్మన్ పుట్టినరోజుకు అందరూ ఒక తాన కలిస్తే మాటల మాట మీ పెళ్లి ఎట్లయిందే తాత నాయనమ్మ అన్న ముచ్చట బయటకెళ్ళిందట. ఇక అప్పట్లో ఫోర్ట్వల్ వీడియోలు ఏడున్నాయి బిడ్డ, గిట్ల గిట్లా కథ అని పోరలకు చెప్తే మేము అప్పుడు పుట్టలేం కదా, మీరు ఇప్పుడు మా కండ్ల ముంగట మళ్ళా పెళ్లి చేసుకోర్రి అని మారం చేసి పట్టుబడితే ఈ ఆదర్శ జంటకు ఇంటోళ్ళందరూ కలిసి వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టు మళ్ళా పెళ్లి చేసి ఎప్పటికి గుర్తుండేటట్టు వీడియోలు ఫోటోలు తీపిచ్చిర్రు. తాతకు జర శాత కాకుండా అయినా కూడా ఇంట ఆమె కోసం, పిల్లలు మన్మన్లు మన్మరాళ్ళ ఆనందం కోసం ఓపిక తెచ్చుకొని మరి పానం యదార్థం చేసుకుని 70 ఏళ్లకు మళ్ళా లగ్గమాడిండు పెద్ద మనిషి. అవ్వను చూడుర్రి ముద్దుగా పెళ్లి పిల్లోలే ముస్తాబయ్యి కళ్ళకు అద్దాలు పెట్టుకుని చిన్నగా
మురుస్తలే లోపల్లోపట్నే అప్పటి రోజులు యాద్ చేసుకుంటున్నట్టుంది. ఒక్క తీరుగా నవ్వుకుంటూ మురుస్తూనే ఉన్నది పెళ్లిళ్ళ. ఇక ఆళ్ళు మొగలు లగ్గం చేసుకుని తలంరాలు పోసుకుంటుంటే పిల్లగాండ్లంతా సప్పర్లు కొట్టుకుంటా చిన్నగా ఎంజాయ్ చేస్తలేరు. ఇక పెళ్లి దావత్ గురించి బ్యానర్ వేపిచ్చి అందరికి ఎరకయ్యేటట్టు చేసేసరికి ఇక చుట్టుపడుతున్నోళ్ళంతా ఇలా చూస్తందుకొచ్చి పెద్ద మనుషుల దీవెనార్తి తీసుకోనికే పడ్డరు. కానీ ఏ మాటక ఆ మాట, పిల్లల ఆనందం కోసం గీ పని చేస్తే ఆ పెద్ద మనుషులు అలా పాత రోజులు యాద్ చేసుకుని వాళ్ళకంటే ఎక్కువ సంబరపడ్డరు. ఏదైతే ఏంటి, ఇప్పుడున్న కాలంలో షీటికి మాటికి కొట్లాడి ఆ అంటే ఊ అంటే ఇరుపు కాగితం తీసుకునే టోళ్ళు, ఆలు మొగలంటే సచ్చదాకా ఎల్లకాలం కష్టమో సుఖమో ఇట్లా కలిసే నడవాలి అనుకుంటా మాట్లాడుకుర్రట గీ లగ్గం చూసినోళ్ళు. అబ్బాబ్బా, గీ తెలివేదో చిన్న ఉన్నప్పుడు సదువుల వాడినుంటే ఈ పాటికల్లా పెద్ద ఆఫీసర్లా అవుతుండే. కానీ ఏం చేస్తారు, అల్కగా పైసలు వచ్చే పనే కాబట్టి దొంగతనం మోపు చేస్తారు కొందరు మోతవార్లు. మరీ అధ్వానం ఏంటంటే అందులో ఆడోళ్ళే ఏక్ నంబర్ కిలాడీలా ఉడు. వీళ్ళు మొగోళ్ళ కంటే 1000 వాళ్ళు ఎక్కువనే ఉన్నట్టున్నారు కదా. ఆగో, ఆ సొంటోలో దగ్గీ ముచ్చట. ఇవాళ రేపు లేడీస్ అన్నిట్లల్లా ఫస్ట్, అన్నిట్లల్లా సమానము, అన్నిట్లల్లా స్పీడ్ ఉన్నారని మెచ్చుకుంటుంటే ఏందో అనుకున్నాం గాని ఆఖరికి దొంగతనాలల్లో కూడా మొగోళ్ళతో మేం కూడా సమానమే అని నిరూపించుకుంటారు కదా అక్కలు. గిట్లనే మెదక్ జిల్లా కౌడిపల్లిలా అందరి లెక్కనే గిరాకీ చేసే తందుకు దిగిరమ్మ గీ దొర్సానిలు ఓ బంగారం దుఃఖ్నంలా. ఏదో తులాలు తులాలు కొని గిరాకీ చేసినట్టే ఆ డిజైన్ ఉందా, గీ మోడల్ చూపియవా, ఇది ఎన్ని తులాలు ఉన్నది అనుకుంటా ముచ్చట్నైతే ముద్దుగానే పెట్టిర్రు. ఆడాజర వయసు పోరలే ఉన్నట్టున్నారు షాప్లా. ఇగాలను బుజ్జగించి వెన్న పూసినట్టు ఏవేవో కథలల్లి ఆయంత 50 తులాల వెండి లాటుక్కున మాయం చేసి ఆడికెళ్ళి పారారయ్యరు. ఇగో గీ అక్కను చూడుర్రి, తీసుకున్న సొమ్ము జాల్తలేనట్టున్నది, ఇంకా ముచ్చటొడుస్తనే లేదు. ఇంకో ఆమెనేమో ఎంతసేపే మనకు దొరికిందా జాల్ప, వాళ్ళకి ఎరకైతే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అన్నట్టే ఎదురు చూడబట్టే. మొత్తం మీద షాపోలకో సినిమా స్టోరీ అల్లి 50 తులాల వెండి జోబులు వేసుకొని పారారయ్యరు గీ దొరసానమ్మలు. వాళ్ళు పోయినాక చాలా సేపటికి షాపోలకి ఏదో తేడా కొట్టి చూస్తే 50 తులాల వెండి రాక గుండాయినంత పనైంది. ఇక ఎంబటే సీసీ కెమెరాలకు పని చెప్తే అస్సలు దొంగలు బయటపడ్డరు. అటెనక పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి గీ అక్కలను దోలాడే పనుల పడ్డరు. వాళ్ళు ఏడున్నారు ఇంకా ఎప్పుడో పారారయ్యి దోసుకున్నది అమ్మక తినొచ్చు, గీ ఎండలో ఏం దోలాడతారు తీయనరి దొరకనోళ్ళని గాని ఇక షాపోలనైతే సాలిచ్చుకోమనురి అనుకుంటా మాట్లాడుకోవట్టిరట గీ ముచ్చటెరకైనా చుట్టుపొడుతోళ్ళు. నిజంగా గీ పట్నంలో బతికేటోళ్లను తారీఫ్ చేయాలను. గీ ట్రాఫిక్ పోగా గా బండ్ల హారన్ల సప్పుడు ఎట్లా ఒప్పుకుంటున్నారో ఏం పాడు. మా దోస్తుని అడిగితే మటుకు ఏముందే కొత్త కొత్త కదా, అటెనక నీకే అలవాటైతే చూడు అని అచ్చ చెప్తుంది. ఏమనాలి కదా అని చెప్పుండ్రి, కాకుంటే అది అలవాటు అవుడేమో గాని ముందు ముందు ఈ జయంగా పెద్ద గండమే ఉందంటుల్లా. పొద్దున లేచినప్పటి సంధి మంచు పొగ కంటే బండ్ల పొగనే ఎక్కువ వీల్చుకుంటున్నాం. ఎటు చూడు పొగతోనే కాపుకపోయినాం. బయటకెళ్తే పాపం ఉంది, ఇక పొగకు దగ్గి దగ్గి నోరు గుంజి షాతిన వస్తుంది. గాని గీ బాధనైతే తప్పే తట్టే లేదుగా. ఇదే పెద్ద పర్షానంటే ఆ బండ్లకు పొగ కొట్టాల సోపతికి హారన్లు పెట్టి ఓ ఏదో కొంపలు మునిగినట్టే కొడతానే ఉంటారు. ఒక దిక్కు ట్రాఫిక్ సిగ్నల్ వేసినా కూడా వెనక పడుతున్నాడు కావాలని షవ్వులు వలిగేటట్టు హారన్లు కొడతానే ఉంటాడు. జర్ర అంటే జర్ర కూడా ఒప్పుకుండదమ్మా మనుషులకి. ఇంతకెళ్ళెల్లుడు ఎల్లుడే హారన్లతోనే సపోర్ట్ చేసుకుంటా మంది పానాలు తీస్తారు. ఏంది నీ కథ అని బండ్లాపి గట్టిగడితే మేమేం కావాలని చేస్తలేం, మాకు టైం అవుతుంది, ముంగటోళ్ళు పక్కకు జరుగుతలే, అందుకే హారన్లు కొడుతున్నాం అని బెదర కొడతారు. ఏమంటాం చెప్పుండ్రిగా, ఇప్పుడు మటుకు ఇది ఇట్లా నడిచిపోయినా గానీ ముందు ఉందంట అస్సలు కథ. ఈ అడ్డమైన పోగ హారన్ల సప్పుడు చేయంగా బీపీ రక్తనాళాల వాపు గుండెపోటు వచ్చి ఆ బతికే 4 రోజులు కూడా ఎక్కువ బతకమట. కుద్దు పర్యావరణ వేత్తలే గీ మాట చెప్పిర్రు. అందుకే బయటకెళ్లేటప్పుడు షెవ్వులు ఇంత దూది మూతుకో, మాస్క్ మటుకు మరవకుర్రి, మేం చేసే జాగ్రత్త మేం చేస్తాం గాని మీ భద్రంలో మీరుండుర్రి అని చెప్తుర్రు వాళ్ళు. జరింటే పానాలు నిలబెట్టుకున్నోళ్ళు అవుతారు. ఏమంటున్నాం, గీ ఎండలేమో గాని దినం ఏదో ఒక దావతు లగ్గంలకు తిరిగి తిరిగి ఇంకెక్కువ అలసిపోతున్నాం పోన్రి. కష్టపడి డైటింగ్ చేసి బక్కగా అయిన వాళ్ళంతా గీ దావత్లో తిండి చేయంగా మళ్ళా బరువు పెరగొచ్చు. ఓ పాలి ఎందుకైనా మంచిది కొలుసుకోర్రి. ఆ ఏమున్నా ఇప్పుడే తినుండ్రి, ఎందుకంటే వచ్చే 3 నెలల్లో ఎసోంటి దావత్లకు లగ్గాలకు ముహూర్తాలు లేవట, 3 జొర్రినే అని అంటున్నారు. గీ ఎండలకిచ్చే సెలవులను ఎండుకాలం సెలవుల కంటే దావత్ల సెలవులు అనుడు మేలుంది. లేకపోతే ఏందుల్లా, దినాం ఏదో ఒక కార్యానికి బట్టలు సర్దుతనే ఉన్నారు. ఒకనాడు పెద్ద నైనోళ్ళు కొత్తింటికి ముగ్గు పోసిరని, తెల్లారి తమ్ముని బిడ్డే పెద్ద మనిషి అయ్యిందని, అటెనక కొడుకుది లగ్గమని తిరిగి తిరిగి పొట్టవలగ తిన్నోళ్లకు మాపట్కి తమ్ముని బిడ్డే తొట్టలా అని మళ్ళా ఫోన్ వచ్చే. అట్లున్నే మళ్ళీ ఈ తాప దావత్ల హంగామాలు. ప్రతి తాప ఎండుకాలంలో ఎక్కువ మటుకు లగ్గాలే ఉంటుండే. కానీ ఈ తాప పెండ్లీళ్ళు పేరంటాలు అన్ని కలిపొచ్చేసరికి తిరిగి తిరిగి
తేజా ఖరాబ్ అవుతుంది పబ్లిక్ కు. పెళ్లికి పోయి వచ్చిన సూట్ కేస్ ఇప్పక్ ముందే ఇంకో దావత్ కు బ్యాగ్ జరదవలసి వస్తుంది. కానీ కష్టమో నష్టమో ఓ రెండు దినాలు ఎక్కువనే సెలవు పెట్టి పిలిచిన ప్రతి దావత్ కు ఓయిరీ ఇంకా మూడు నెలలు ఎటు తిరగనికి ఉండది. ఎందుకంటారా, మూడాలు జరుగుతున్నాయట. ఈ నెల 29 నుంచి వచ్చే మూడు నెలలు ఎసువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పంతులు చెప్తుర్రు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఈ మూడు నెలలు చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్ల నోట్ల మన్ను వాడే తట్టే ఉన్నది కథ చూస్తుంటే. పెండ్లి పందిర్లు, టెంట్ హౌస్, డప్పులోలు, డీజేలు, లైటింగ్లు, డెకరేషన్లు, పండ్లు, పూల దందాలు, బట్టల దుక్న పూలు, సొమ్ముల దుక్న పూలు, ఫంక్షన్ హాళ్ళు, అబ్బా ఇట్లా చెప్పుకుంటా పోతే బాగానే ఉన్నాయి. ఇక ఈ మూడు నెలలు వాళ్ళకు కూడా గిరాకి కరవే అని చెప్పుకోవాలి. జనం ముందు ముందే జాగ్రత్త పడి ఈ మూడు నెలలు వేరే ఏదైనా కైకిలు చూసుకోర్రిగా. ఏ చిన్న దావత్ చేసుకుందాం అనుకున్నా కొత్తింటికి ముగ్గు పోషుడో, కొత్తింట్లో పాలు వంగిచ్చుడో, పెళ్లిళ్ళు పేరంటాలు ఏమున్నా ఇప్పుడే ఆదరవాదర మీద మీద ఒడసగొట్టుకోర్రి. ఇక చేతుల పైసలు లేవను, మేం నిమ్మలంగా గట్టిగానే పెద్దగా చేసుకుంటాం అనుకుంటే ఓ మూడు నెలలు ఆగుండ్రి. ఇక మళ్ళా చవితి దాకా దావత్లకు బందన్న ముచ్చట్ను ఖరాఖండిగా తెగేసి చెప్తుర్రు పంతుళ్ళు. ఆటేనుక మీ ఇష్టం. ఇక రానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మన మైక్ టీ ముచ్చట్లు.